టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఫస్ట్ టైం డబుల్ సూపర్ ఓవర్ చూసేసాం. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఈ సిరీస్ లో ఏముంటుందంటే పెద్దగా ఏమి ఫైట్ చేయరేమో అనుకుంటారు చాలా మంది కూడా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఫార్మాట్ సైజ్ తగ్గే కొద్ది, అంటే టెస్ట్ ఓడిఐ ఓడిఐస్ టు టీ20 వచ్చే కొద్ది ప్రతి టీం కూడా పుష్ చేస్తున్నారు. అదే చేశారు ఈ సిరీస్ లో కూడా. ఇన్ఫాక్ట్ ద థర్డ్ మ్యాచ్ వాజ్ ది అబ్సల్యూట్ హైలైట్ సిరీస్. మొత్తంలో కూడా టై అయింది మ్యాచ్, సూపర్ ఓవర్కి వెళ్ళారు, మళ్ళీ టై అయింది, మళ్ళీ సూపర్ ఓవర్కి వెళ్ళారు. ఇండియా ఈవెన్చువల్గా అయితే మ్యాచ్ గెలిచారు. హైలైట్స్ ఏంటి అసలు ఈ మ్యాచ్లో మనం ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా మాట్లాడడానికి? ఐ రెడీ, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ టీ20ఐ సిరీస్ లో భాగంగా ఆఖరి మ్యాచ్ జరిగింది బెంగళూరులో, చిన్నస్వామి స్టేడియంలో. ఎప్పుడు కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంటైన్, ఈ విషయం తెలిసిందే. అండ్ ఓవరాల్గా మ్యాచ్లో ఏం జరిగింది, ఇండియా మొదటి బ్యాటింగ్ చేస్తూ దేవేర్ టార్చరింగ్ ఎట్ 22 for 4. అక్కడ నుంచి ఒక 190 రన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ రోహిత్ శర్మ రింకు సింగ్, దాన్ని 212 వరకు తీసుకెళ్లారు. అండ్ లాస్ట్ 5 overs లో 103 రన్ స్కోర్ చేశారు. ఇన్ రిప్లై ఆఫ్ఘనిస్తాన్ దే కేమ్ టు 212 for 6, మ్యాచ్ టై చేశారు. లాస్ట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, తర్వాత సూపర్ ఓవర్కి వెళ్ళింది. అండ్ సూపర్ ఓవర్లో ఫస్ట్ సూపర్ ఓవర్లో ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేస్తూ వాళ్ళు 16 కొట్టడం, ఇండియా కూడా ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే 16 కొట్టడం, తర్వాత మళ్ళీ ఇండియా బ్యాటింగ్ చేయడం, ఇండియా 11 పరుగులు కొట్టడం, ఆఫ్ఘనిస్తాన్ కొట్టలేకపోవడం, ఇది జరిగింది. ఈవెన్చువల్గా ఇండియా అయితే గెలిచారు. సిరీస్ కూడా వైట్ వాష్ చేశారు 3-0. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయం, ఏది స్కోర్ ఏంటి, ఎవరెక్కువ కొట్టారు, రోహిత్ శర్మ సెంచరీ అని తెలిసినవే, కానీ హైలైట్ విషయాలు ఏంటి దాని గురించి స్పెషల్గా మాట్లాడుకుందాం అనుకుంటున్నా. సో దాని మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఈజ్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ సెంచరీకి వచ్చే ముందర ఇంట్రెస్టింగ్ నాకు ఫన్నీగా అనిపించిన విషయం ఏంటంటే, మొదటి రెండు మ్యాచ్లో 0 అవుట్యాడు, ఫస్ట్ మ్యాచ్లో రన్అట్, సెకండ్ మ్యాచ్లో బోల్డ్ అయిపోయాడు. సో 0-0 ఉండింది. అండ్ ఈ మ్యాచ్లో తన ఉద్దేశంలో ఫస్ట్ రన్స్ యాక్చువల్లీ ఆ ఫ్లిక్ ఆడినప్పుడు ఫైన్ లెగ్ బ్యాట్ తగిలి వెళ్ళింది, రన్స్ వచ్చాయి అనుకున్నాడు. కానీ తర్వాత చూస్తే వీరేందర్ శర్మ ది ఎంపైర్ హీ గేవ్ లెగ్ బైస్, అది అప్పుడు చూసుకోలేదు. సో రోహిత్ శర్మ దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ దేర్. మళ్ళీ తను స్ట్రైక్ పెట్టుకు వెళ్ళినప్పుడు ఏ వీరు క్యారే తూ థైపాడ్ దియాకా అని అడిగాడు, అంటే లెగ్ బైస్ ఇచ్చావా అని అడిగాడు. ఇంత కష్టపడి నేను రన్స్ స్కోర్ చేస్తే అసలే మొదటి రెండు మ్యాచ్లో రన్స్ లేవు కదా నాకు, 0-0 మీద అవుట్ అయ్యాను, ఇలాంటి పని చేయొచ్చా అన్నట్టుగా ఒక చిన్న కామెడీ సందర్భంతో స్టార్ట్ అయింది మ్యాచ్ మొత్తానికి. అండ్ అఫ్కోర్స్ ఇండియా వర్ ఇన్ వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్, 22 for 4, ఎందుకంటే విరాట్ కోహ్లీ 0 అవుట్ అయిపోవడం ఫస్ట్ బాల్కి, సంజు శాంసన్ అవుట్ అయిపోవడం, జయసాల్ ఎక్కువ రన్ స్కోర్ చేయకపోవడం, ఇవన్నీ జరిగాయి. దుబాయ్ కూడా రన్ స్కోర్ చేయలేదు ఫర్ చేంజ్. ఈ సిరీస్లో సాధారణంగా తను రెండు మ్యాచ్లు రెండు హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు ఫస్ట్ టూ మ్యాచెస్లో, బట్ ఈ మ్యాచ్లో రన్స్ తను స్కోర్ చేయలేదు. అండ్ 22 for 4 నుంచి రోహిత్ శర్మ ఎలా అయితే సెంచరీ స్కోర్ చేశాడో, హిస్ 5th టీ20ఐ సెంచరీ, ఇట్స్ కైండ్ ఆఫ్ రికార్డ్ బికాస్ ఎవరి కూడా ఇన్ని టీ20ఐ సెంచరీస్ లేవు ఇంటర్నేషనల్ లెవెల్లో, రోహిత్ శర్మ ఇస్ డన్ ఇట్. సో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. అండ్ రోహిత్ శర్మ వాజ్ ఫినామినల్, నో యూ నో దట్ దిస్ వాజ్ గోయింగ్ టు బ్యాట్. ఓడిఐ వరల్డ్ కప్లోనే చూపించాడు, టీ20 ఫార్మాట్లో ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోజివ్గా ఆడే ప్రయత్నం చేస్తాడు. వెన్ ఇట్ కమ్స్ ఆఫ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్, ఫినామినల్ నాక్. ఆ 0-0 అవుట్ అయింది కాస్త పూర్తిగా వడ్డీతో సహా ఇచ్చి పారేశాడు ఆఫ్ఘనిస్తాన్కి. ఇలా ఆడుతుంటే చూడడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. యూ లవ్ సీయింగ్ హిమ్ స్కోర్ దో 6s and 4s, అండ్ ఆ సెంచరీ వస్తే నథింగ్ లైక్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ దిస్ వాజ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ నాక్స్ ఏమో ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్. అండ్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ తన లైఫ్లో ఎప్పుడు కూడా ఒకే మ్యాచ్లో 3 సార్లు బ్యాటింగ్ చేస్తుంటాడుగా, టెస్ట్ మ్యాచ్లో కూడా మా అంటే 2 సార్లు బ్యాటింగ్ వస్తుంది, ఈ టీ20 గేమ్లో 3 సార్లు బ్యాటింగ్ చేసి వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ, తర్వాత ఫస్ట్ సూపర్ ఓవర్లో, మళ్ళీ సెకండ్ సూపర్ ఓవర్లో, అది కూడా చిన్న కాంట్రవర్సీ అయింది. ఏంట్రా అంటే సెకండ్ సూపర్ ఓవర్కి వచ్చే ముందర ఫస్ట్ సూపర్ ఓవర్లో ఒక బాల్కి 2 రన్స్ కావాలన్నప్పుడు రోహిత్ శర్మ వాక్డ్ అవుట్ కదా, అంటే ఏంటి అక్కడ వికెట్ పడిపోయినట్టుగా కూడా స్కోర్లు అప్డేట్ అయింది. అది ఇట్ కెన్ షాట్ 15 for 1, అంటే రోహిత్ శర్మ అవుట్ అయిపోయినట్టు అర్థం. ఇప్పుడు సూపర్ ఓవర్స్లో ఏంట్రా లాజ్ అంటే, ఒకసారి అవుట్ అయిపోయిన బ్యాటర్ మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి రావడానికి లేదు, అంటే నెక్స్ట్ సూపర్ ఓవర్ ఉంటే మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి రావడానికి లేదు. రిటైర్డ్ నాట్అవుట్గా బయటకు వెళ్ళిపోతే అది ఎప్పుడు వెళ్ళొచ్చు, ఇంజురీ కానీ ఇంకేమన్నా అయ్యి బయటకు వెళ్తే రిటైర్డ్ నాట్అవుట్ అంటారు, అప్పుడు తిరిగి వెనక్కి రావచ్చు మళ్ళీ ఆడడానికిట. దాంట్లో కూడా మళ్ళీ ఆపోనెంట్ క్యాప్టెన్ పర్మిషన్ ఆర్ ఓకే కావాలి. అక్కడ జద్రాన్ ఓకే చెప్పినట్టుగా లేదు, అక్కడే చిన్న కాంట్రవర్సీ కూడా వచ్చింది. బట్ వచ్చాడు, ఆ ఫస్ట్ సూపర్ ఓవర్లో కూడా 6 కొట్టాడు, 2 overs లో కూడా 6 for 4 కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ కంప్లీట్ రోహిత్ శర్మ షో. సార్ ఈ కాంట్రవర్సీలు పక్కన పెట్టేస్తే ఇంకో కాంట్రవర్సీ కూడా ఉంటుంది, అది కూడా మాట్లాడదాం. బట్ రోహిత్ శర్మ ఫినామినల్, దాట్స్ ద ఫస్ట్ పాయింట్. సో రోహిత్ శర్మ ఆ కామెడీ పీస్తో స్టార్ట్ చేసి లాస్ట్లో మళ్ళీ ఆబ్వియస్లీ ఆ 6s, 4s కొట్టి ఫినిష్ చేశాడు ఓవరాల్గా. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి తెలుసా మీకు, ఈ సూపర్ ఓవర్లో స్కోర్ చేసిన రన్స్ తీసుకున్న వికెట్స్ ఈ ప్లేయర్స్కి ఓవరాల్ వాళ్ళ కెరీర్లో యాడ్ అవ్వవు, తెలుసా విషయం, కొత్త విషయం తెలిసింది అనిపిస్తావు లైక్ కొట్టండి. ఇది ఆల్రెడీ తెలిసి ఉంటే కమెంట్లో ఏ భయ్యా మరీ చెప్తున్నావు, ఇవి మాత్రం తెలియదా మాకు, ఎప్పటి నుంచో చూస్తున్నాం క్రికెట్ మాకు తెలుసు అంటారా, కమెంట్లో పెట్టండి తెలుసు భయ్యా అని. తెలిసి ఉండకపోయి ఉంటే కనుక లైక్ కొట్టండి, ఐ నో ఎవరు
ఎంత తెలుసున్నారు ఎవరెంత తెలియకున్నారో నాకు చిన్న ఐడియా వస్తుంది అనమాట. సో డూ దాట్ ఫర్ మీ. ఆల్రైట్, నెక్స్ట్ పాయింట్ వాజ్ ఆఫ్ కోర్స్ రింకు సింగ్స్ హ్యాట్రిక్ సిక్సెస్ టు ఫినిష్ ఆఫ్ ది ఇన్నింగ్స్. ఎందుకు ఇది మాట్లాడుతాం స్పెసిఫిక్గా అంటే, ఇప్పుడు రింకు 5 బాల్స్ రాయి సిక్స్ కొట్టడం తెలుసు, ఎంత కామ్గా ఉంటాడు ఈ కుర్రాడు, ఎంత కంపోజ్డ్గా ఉన్నాడు, వచ్చిన అవకాశాలు ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నాడు ఫర్ ఇండియా, దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. అండ్ ఖచ్చితంగా తనకంటూ ఒక టికెట్ బుక్ చేసుకున్నట్టుగా అనిపిస్తోంది T20 వరల్డ్ కప్లో ఆడడానికి ఇన్ యుఎస్ఏ అండ్ వెస్టిండీస్. దాట్స్ ద కైండ్ ఆఫ్ నాక్స్ ఈస్ ప్లేయింగ్. అండ్ ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా, ఎప్పుడు సందర్భం ఉన్నా కూడా, ఎప్పుడు కొన్ని ఎక్కువ బాల్స్ ఉన్నా కూడా ఆడడానికి ఈజ్ ఆల్వేస్ స్కోరింగ్ దోస్ రన్స్. మొదటి 2 T20 ఐస్లో ఎక్కువగా బాల్స్ మిగలలేదు తన దగ్గర, సో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇక్కడ 22/4 నుంచి ఎప్పుడైతే 199 పార్ట్నర్షిప్కి తను సహకారం అందించాడు, యూనిట్ అండర్స్టాండ్ దాట్ హిజ్ హెడ్ ఈజ్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ ప్లేస్. చాలా చాలా కంపోజ్డ్గా ఉన్నాడు, ధైర్యం చాలా ఎక్కువ ఉంది అండ్ చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. అందుకే ఆ లాస్ట్ 3 బాల్స్ కూడా 3 సిక్సెస్తో ఫినిష్ చేశాడు. 39 బాల్స్లో 69 కొట్టాడు అండ్ ఇట్ వాజ్ అ ఫినామినల్ నాక్. రోహిత్ శర్మ ఇస్ డన్ ఇట్ ఇన్ ద పాస్ట్, సో రోహిత్ శర్మ కొడితే అంత ఆశ్చర్యం కలగకపోవచ్చు. బట్ ఈ మధ్య కాలమే ఇండియాకి ఆడడం ప్రారంభించిన రింకు సింగ్ ఇలా ఆడడం ఈజ్ రియలీ స్పెషల్, విచ్ ఇస్ ఐ థింక్ రింకు సింగ్ ఆ టికెట్ బుక్ చేసుకున్నాడు ఫర్ యుఎస్ఏ అండ్ వెస్టిండీస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. 39 బాల్స్లో 69 రింకు సింగ్, 69 బాల్స్లో 121 రోహిత్ శర్మ. సో ఈ 69 ఇలా ఒక చిన్న ఆ నంబర్ గేమ్ ఓట్స్ వచ్చిందనమాట, అదొకటి ఇంట్రెస్టింగ్గా ఉండింది. సో లాస్ట్ 5 ఓవర్స్లో 103 ఇన్ని రన్స్ కొట్టి అర్థమవుతుంది, అసలు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నట్టుగా మారిపోయింది క్రికెట్లో. సో దిస్ వాజ్ ది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ మీ. ది నెక్స్ట్ పాయింట్ ఈస్ విరాట్ కోహ్లీ ఫస్ట్ బాల్ అవుట్. ఇప్పుడు విరాట్ కోహ్లీ జనరల్గా ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు, 2 మ్యాచ్లో అగ్రెసివ్గా ఆడాడు, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేటు, 3 మ్యాచ్లో ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. కానీ అవుట్ అయిపోయినా కూడా సంబడి లైక్ విరాట్ కోహ్లీ, సంబడి లైక్ దిస్ గ్రేట్ ప్లేయర్ సమ్హౌ వాళ్ళ ప్రెజెన్స్ చూపించే ప్రయత్నం చేస్తారు ప్రతి మ్యాచ్లో కూడా. బ్యాట్తో కాకపోతే ఆల్రౌండర్ అయితే బాల్తో కాంట్రిబ్యూట్ చేస్తారు, లేదు అంటే ఫీల్డ్లో కాంట్రిబ్యూట్ చేస్తారు. విరాట్ కోహ్లీ డిడ్ దాట్ ఇన్ దిస్ గేమ్. ఒక బౌండరీ ఆపాడు, ఐ డోంట్ నో ఇఫ్ యు సా దట్ లైవ్, బౌండరీ రోపింగ్ నుంచి గాల్లోకి ఎగిరి బాల్ పట్టుకుని కిందకి వేసి కైండ్ ఆఫ్ సేఫ్ దట్ బౌండరీ ఐ థింక్. అండ్ దెన్ అఫ్కోర్స్ ఆ ఎఫర్ట్, దట్ ఎఫర్ట్ బేసికలీ షోస్ దట్ హీస్ ఇన్ ది గేమ్, హీ వాంట్స్ టు కాంట్రిబ్యూట్. ఒక రన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు, 38 మీటర్స్ స్ప్రింట్ కొట్టి హీ ఫినిష్ దట్ క్యాచ్. ఇమీడియట్ లుక్ వెరీ ఈజీ, ఇట్ వాస్ నాట్ దట్ ఈజీ, ఇట్ జస్ట్ దట్ హిస్ ఫిట్నెస్ అండ్ అఫ్కోర్స్ హిస్ కమిట్మెంట్ లెవెల్స్ అండ్ ఈస్ అ గ్రేట్ ఫీల్డర్. వీవ్ సీన్ హిమ్ టేక్ బ్రిలియంట్ క్యాచెస్. ఇంకొక మంచి క్యాచ్ తీసుకొని చూపించాడు, అలాగే ఒక రన్అట్ కూడా చేశాడు. ఇది ఎప్పుడు సూపర్ ఓవర్లో జరుగుతున్నప్పుడు ఒక రన్అట్ చేశాడు. ఫస్ట్ రన్ చాలా ఫాస్ట్గా పెరిగింది, సెకండ్ రన్ కూడా వెనక్కి వెళ్దాం అనుకుంటే నైబ్ లాంగ్ ఆన్ నుంచి త్రో వేస్తే ఆన్ ద బౌన్స్ వెళ్ళింది, పర్ఫెక్ట్ త్రో సంజయ్ సామ్సన్ రైట్ హైట్లో వెళ్ళింది అండ్ రన్అట్. సో బేసికలీ హీ కాంట్రిబ్యూటెడ్ ఇన్ దట్ వే ఇన్ ద ఫీల్డ్. దిస్ ఇస్ అ లెసన్ ఫర్ ది యంగ్స్టర్స్. అంటే మీరు బ్యాటింగ్ మాత్రమే చేస్తే, బ్యాటింగ్లో కనుక ఆ రోజు రన్స్ కాంట్రిబ్యూట్ చేయలేకపోతే, యూ షుడ్ గివ్ యువర్ టెస్ట్ కంటే ఎక్కువ ఇన్ ద ఫీల్డ్, బికాస్ దట్స్ హౌ యూ కెన్ కాంట్రిబ్యూట్. ఫీల్డింగ్ ఒకటే ఒక ఆస్పెక్ట్ క్రికెట్లో విచ్ ఇస్ సెల్ఫ్లెస్. మీతో అన్ని డిపార్ట్మెంట్స్లో కాస్త సెల్ఫిష్ నుంచి ఉండొచ్చు, అంటే ఇప్పుడు రన్స్ కొడితే మీ కోటాలో మీ ఫ్యూచర్కి కెరీర్ మీ కెరీర్కి యాడ్ అవుతుంది, వికెట్స్ తీసుకుంటే మీ పర్సనల్ వికెట్ ట్యాలీకి యాడ్ అవుతుంది. బట్ ఫీల్డ్లో చేసే కాంట్రిబ్యూషన్, ఇది టీమ్కి చేసే కాంట్రిబ్యూషన్స్, సెల్ఫ్లెస్ కాంట్రిబ్యూషన్. సో ఐ థింక్ యంగ్స్టర్స్ షుడ్ ఫోకస్ ఆన్ దట్. యూ షుడ్ ఆల్వేస్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దీస్ గ్రేట్ ప్లేయర్స్. విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకోదగ్గింది బహుశా ఈ గేమ్లో ఇది. నెక్స్ట్ వన్ వాజ్ సూపర్ ఓవర్లో జరిగిన ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ స్లాష్ కాంట్రవర్సీ అనుకోవచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా రోహిత్ శర్మ 2 సూపర్ ఓవర్లో కూడా బ్యాటింగ్కి రావడం ఎలా అయితే ఆఫ్ఘనిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాంట్రవర్సీగా మారిందో, అలాగే ఫస్ట్ సూపర్ ఓవర్లో లాస్ట్ బాల్కి ఏదైతే ఎక్స్ట్రా 2 రన్స్ వచ్చాయో ఆఫ్ఘనిస్తాన్కి, అంటే లాస్ట్ బాల్కి సింగిల్కి పరిగెత్తారు ఒక బై, సంజయ్ సామ్సన్ బాల్ వేసాడు, నబీ చూడలేదు బాల్ని, ఐ థింక్ టు నబీస్ డిఫెన్స్ నబీ బాల్ చూడలేదు, తన లైన్లో పరిగెడుతూ ఉన్నాడు, బాల్ వచ్చి తన కాలికి తగిలి డిఫ్లెక్ట్ అయింది, ముఖేష్ కుమార్ చేతిలోకి రాకుండా లాంగ్ ఆన్కి వెళ్ళిపోయింది. దొరికిందే ఛాన్స్ అని ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ ఇద్దరు కూడా పరిగెత్తారు ఇంకో ఎక్స్ట్రా 2 రన్స్. రోహిత్ శర్మకి అర్థం కాదు, హీ డిడ్ లైక్ ఇట్ బికాస్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్లో సాధారణంగా బ్యాట్ తగిలితే దే డోంట్ టేక్ దట్ రన్, కాలికి తగిలితే డిఫ్లెక్ట్ అయితే దే డోంట్ టేక్ దట్ రన్. బట్ ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే ఆఫ్ఘనిస్తాన్ డెస్పరేట్ ఫర్ విక్టరీ అండ్ నబీ డిఫెన్స్లో తను కావాలని చేసింది కాదు, తను తగిలి వెళ్ళిపోయింది. సిమిలర్ టు దట్ 2019 ODI వరల్డ్ కప్ వే బెన్ స్టోక్స్ డైవ్ చేస్తే బ్యాట్ బాల్కి తగిలి, అదర్ బాల్ బ్యాటింగ్ తగిలి బౌండరీకి వెళ్ళిపోయింది, అలాంటిది ఏదో ఒకటి. అక్కడ రన్స్ ఇచ్చారు, ఇక్కడ వీళ్ళు పరిగెత్తారు కాబట్టి రన్స్ ఇస్తున్నారు. కానీ రోహిత్ శర్మకి నచ్చలేదు, విరాట్ కోహ్లీకి నచ్చలేదు, ఏమన్నా కొంచెం కాంట్రవర్సీగా మారుతుందా అనుకున్నాను. బికాజ్ యూనో దోస్ 2 రన్స్ వుడ్ హ్యావ్ యాక్చువల్లీ బీన్ ఆ ఫస్ట్ సూపర్ ఓవర్లో మ్యాచ్ అయిపోయింది, బికాజ్ ఆ 2 ఎక్స్ట్రా రన్స్ రాకపోతే ఇండియా గెలిచేసేది. లక్కిలీ అది కూడా టై అయింది కాబట్టి, ఇండియా గెలిచింది కాబట్టి ఇది పెద్దగా బ్లో అప్ కాలేదేమో, లేకపోతే స్పిరిట్ ఆఫ్ క్రికెట్, దిస్ వాజ్ ఇన్ బ్యాడ్ టేస్ట్, ఇవన్నీ కూడా వచ్చిండేవేమో. బట్ నబీ సెడ్ ఐ మీన్ మై రైట్ టు రన్, ఎంపైర్స్ రన్ ఇచ్చారు
అండ్ ఈవెన్చువల్ గా ఇండియా గెలిచింది కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు. జానాథన్ ట్రాట్ కూడా అన్నాడు, అది రెండో సూపర్ ఓవర్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ కి రావడం, వీ వాంటెడ్ ఉమర్ జాయ్ టు బౌల్ ద సెకండ్ ఓవర్, కానీ తన కాకుండా ఫరీద్ వేయాల్సి వచ్చింది బికాస్ ఎంపైర్ చెప్పారు ఆ బౌలర్ వేయలేడని చెప్పేసి ఇలాంటివన్నీ జరిగాయి. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే అంటే ఇండియా బౌలింగ్ వచ్చినప్పుడు రెండో సూపర్ ఓవర్ లో ఇద్దరిని రెడీగా ఉన్నమన్నారంట, ఆవేష్ ఖాన్ ని బిష్నోయిని. జనరల్ గా ఏంటంటే ఎంపైర్స్ కి ముందుగానే చెప్పాలి ఏ బౌలర్ వేస్తున్నాడో అండ్ ఏ బ్యాటర్స్ రాబోతున్నారో, బట్ ఇండియా వాంటెడ్ టు వెయిట్ అండ్ సీ ఏ బ్యాటర్స్ వస్తున్నారని. సో ఇద్దరు రైట్ హ్యాండర్స్ రాగానే రోహిత్ శర్మ డిసైడెడ్ ఓకే బిష్నోయ్ ఈస్ గోయింగ్ టు బౌల్ అని, దాట్స్ వాట్ హ్యాపెన్. సో ఈ చిన్న చిన్న కాంట్రవర్సీ జరిగాయి. అండ్ ద్రావిడ్ మేడ్ వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్ సేయింగ్ దట్ ఫస్ట్ సూపర్ ఓవర్ లో లాస్ట్ బాల్ కి రోహిత్ శర్మ బయటకు వచ్చాడు వాజ్ అశ్విన్ లైక్ ఇంటెలిజెన్స్ అని. ఎందుకంటే అశ్విన్ కూడా ఇలాంటి పని కూడా చేశాడు ఐపీఎల్ ఇఫ్ రిమెంబర్ దట్ హీ డిడ్ దట్ సిమిలర్ థింగ్ వేర్ లాస్ట్ బాల్ కూడా మిగిలింది కానీ రిటైర్డ్ అవుట్ అండ్ వెంట్ అవుట్ బికాస్ ఈ థాట్ వచ్చేవాళ్ళు తనకంటే బెటర్గా పరిగెడతారని అదే చేశాడు కూడా. ఇక్కడ సింగిల్ వచ్చింది అనుకోండి బట్ హీ షోడ్ దట్ గేమ్ అవేర్నెస్ అండ్ మూవ్డ్ అవుట్ బట్ దట్ గేవ్ బర్త్ అనేది కాంట్రవర్సీ సేయింగ్ రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ రావచ్చా రావద్దా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది కాంట్రవర్సీస్. వాట్ డూ థింక్ అబౌట్ దిస్ కాంట్రవర్సీస్? ఎవరిది కరెక్ట్? నబీ కరెక్టా కాదా, రోహిత్ శర్మ కరెక్టా కాదా, మీ ఉద్దేశం ఏమనిపించింది కామెంట్లో చెప్పండి. చదువుతాను, ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ టు రీడ్ ఫర్ మీ. నెక్స్ట్ ఏంట్రా అంటే ఇందాక చెప్పినట్టుగా రోహిత్ శర్మ 3 సార్లు బ్యాటింగ్ చేయడం ఎప్పుడు జరగలేదు. దట్ ఓన్లీ హ్యాపెన్ బికాస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి తర్వాత మళ్ళీ సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసి సూపర్ ఓవర్ 2లో బ్యాటింగ్ చేసి ఎప్పుడు కూడా లైఫ్లో జరగదు. ఒకసారి రోహిత్ శర్మకి జరిగిపోయింది ఇక్కడ, వెరీ ఇంట్రెస్టింగ్. ఐపీఎల్లో చూసాం ఇట్ వాస్ అగైన్ ఫీచర్డ్ ఎ టీమ్ దట్ హ్యాడ్ రోహిత్ శర్మ, ఇట్ వాస్ ముంబై ఇండియన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ అనుకుంటా, వాళ్ళ డబుల్ సూపర్ ఓవర్ జరిగింది. అండ్ అగైన్ టీ20 ఐస్లో సీన్ డబుల్ సూపర్ ఓవర్, ట్రిపుల్ సూపర్ ఓవర్ మేబీ దాట్స్ బ్యాలెన్స్ ఎప్పుడొకటి జరుగుతుందేమో, విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వన్ ఆఫ్ కోర్స్ బిష్నోయ్ హ్యాండ్లింగ్ ది ప్రెషర్ లైక్ ఎ బాస్, ఇది నాకు బాగా నచ్చింది బికాస్ ఒక స్పిన్నర్ సూపర్ ఓవర్ వేయడం నాట్ అన్ ఈజీ జాబ్ టు డూ. అండ్ ఆఫ్ కోర్స్ నబీ వాజ్ దేర్ అట్ ది క్రీజ్, సో స్పిన్నర్ కనుక వచ్చినప్పుడు నబీకి స్లాట్లో వేస్తే ఎంత దూరం కొడతాడో చూసాం. ఇన్ఫ్యాక్ట్ హీ అండ్ గుల్బదీన్ నయీబ్ వాళ్లే ఈ మ్యాచ్ టై అవ్వడానికి కారణం ఓ విధంగా. లాస్ట్లో ఎలా అయితే అటాక్ చేశారో మ్యాచ్ నడుస్తున్నప్పుడు బిఫోర్ ద సూపర్ ఓవర్స్. సో బిష్నోయ్ హెల్డ్ హిస్ కామ్ అండ్ కంపోజర్ అండ్ బాల్ తనకి క్యాప్టెన్ ఇవ్వడం తను చెప్పాడు పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ దట్ హార్ట్ బీట్ పెరిగిపోయింది, తప్పదపోతే కొట్టేసుకుంది. బట్ అగైన్ ఐ వాస్ కామ్, ఒక ప్లాన్ ఉండేది దాన్ని బ్యాక్ ఆఫ్ లెంత్ వేయాలని, బ్యాక్ ఆఫ్ లెంత్ వేశాడు. గ్రౌండ్ చిన్నది అయినా కూడా ఐ థింక్ ఇట్ పేడ్ ఆఫ్ బికాస్ ఇట్ పేడ్ ఆఫ్, ఇట్ లుక్స్ లైక్ హీస్ డన్ వెల్. బట్ ధైర్యాన్ని చూపించాడు, ఇన్ఫ్యాక్ట్ టీమ్ తనపైన ఒక నమ్మకాన్ని చూపించింది, విచ్ ఇస్ గ్రేట్ థింగ్ ఫర్ ఇండియా అండ్ గోయింగ్ ఫర్ ద ఫ్యూచర్ ఆల్సో. బిష్నోయ్ కూడా ఐ థింక్ విల్ బీ అ వెరీ ఇంపార్టెంట్ మెంబర్ టీ20 వరల్డ్ కప్ అనిపిస్తోంది. సో నా ఉద్దేశంలో ఇవి హైలైట్ పాయింట్స్ అనమాట ఈ మ్యాచ్కి సంబంధించినవి. ఐ డోంట్ టాక్ అబౌట్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్లో జరిగిన ఆల్ దా బికాస్ అది రొటీన్గా అందరూ చేసే విషయమే, బట్ మనం స్టంప్ టేస్లో కొంచెం డిఫరెంట్గా ఏమన్నా కాస్త ఇంట్రెస్టింగ్ అనేది చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ ప్రయత్నం అనమాట. ఇది కనుక నచ్చుంటే you can definitely consider liking the video and sharing the video to your friends, tantho reach perugutundi. Alage channel ki subscribe chesukunte ee stump tales family ki inkasta energy boost meeku dorugutundi. Maaku aa double super over lo dorikina josh laga maaku kuda inkasta josh doriki inkoka better videos better content tho munduku vache prayatnam chestam. ee prayatnam nachunte ganaka do let me know your appreciation and of course like share and subscribe to stump tales. maraku kuda malli kalustha appudaka kaushik ki selavu, bye bye.